ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యి. మంత్రి గంటా శ్రీనివాస్ ఇంటర్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విజయవాడలో విడుదల చేశారు. గత సంవత్సరం నుంచి తొలి రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నామని, ఈ దఫ రికార్డు సమయంలో ఆన్సర్ షీట్ల గణనను పూర్తి చేశామని గంటా తెలిపారు. కాగా ఎప్పటిలానే ఫలితాల్లో బాలికలదే పైచేయింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 80% బాలికలు, 75% బాలురు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 69% మంది బాలికలు, 60% మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాలు 77% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలువగా, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు 2-3 స్థానాల్లో, కడప ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్ ఫలితాలు 86% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా నిలువుగా, నెల్లూరు, గుంటూరు జిల్లాలు 2-3 స్థానాల్లో, కడప ఆఖరి స్థానంలో నిలిచింది. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని గంట తెలిపారు. గుంటూరు 79% సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి గుంటూరు వచ్చింది. చెప్తాం కంగారు కంగారు ఎందుకు వస్తున్నాం, ముందు టాప్ చెప్పుకుంటే నెక్స్ట్ లిస్ట్కి వద్దాం. గుంటూరు 79, మూడో ప్లేస్ గుంటూరు 79% సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి గుంటూరు వచ్చింది. చెప్తాం కంగారు కంగారు ఎందుకు వస్తున్నాం, ముందు టాప్ చెప్పుకుంటే నెక్స్ట్ లిస్ట్కి వద్దాం. గుంటూరు 79, సెకండ్ ఇయర్ మొత్తం తీసుకుంటే కృష్ణ 86, నెల్లూరు అండ్ చిత్తూరు 80, గుంటూరు 79. సరే ఇక లాస్ట్, మామూలుగా మా మినిస్టర్ గారు పక్కన కూర్చున్నారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాం. కడప జిల్లా ఈసారి లాస్ట్ వచ్చింది. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా కడప జిల్లా లాస్ట్ వచ్చింది. అది ఫస్ట్ ఇయర్ అయితే 53%, సెకండ్ ఇయర్ 66% వచ్చాయి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి కడప ఇంప్రూవ్ అవుద్దని ఆశిస్తా ఉన్నాం. అలాగే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అవి చూస్తే, ఫస్ట్ ఇయర్ విజయనగరం 62%, నెల్లూరు అండ్ శ్రీకాకుళం 58%, చిత్తూరు అండ్ ప్రకాశం 50%. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్ చూస్తే విజయనగరం 82% తోటి ఫస్ట్ వచ్చింది. అలాగే శ్రీకాకుళం 79%, నెల్లూరు 76%. అలాగే డిస్ట్రిక్ట్ అచీవ్డ్ లీస్ట్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఫస్ట్ ఇయర్ అనంతపూరు 36% వచ్చింది, సెకండ్ ఇయర్లో విశాఖపట్నం 63% వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ అచీవ్డ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, ఎందుకంటే ఇది కొంచెం డీటెయిల్డ్గా సెక్రటరీ గారు వర్క్ చేశారు, దీని మీద అనాలిసిస్ కూడా, అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎలా చేస్తున్నాయి, ఎయిడ్ కాలేజ్ ఎలా చేస్తూ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్ ఎలా చేస్తూ ఉన్నాయి, అంతా కూడా ఒక సైంటిఫిక్గా ఈసారి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం. దీంట్లో ఎయిడెడ్ దీంట్లో తీసుకుంటే ఫస్ట్ ఇయర్ వెస్ట్ గోదావరి అండ్ చిత్తూరు ఈ రెండు జిల్లాలు విత్ 54%, ఇవి రెండు కూడా ఫస్ట్ ఇయర్ వచ్చినాయి. అలాగే కృష్ణ 49% తోటి సెకండ్ ప్లేస్లో వచ్చింది, 44% తోటి విశాఖపట్నం థర్డ్ వచ్చింది. మూడో ప్లేస్ గుంటూరు 79% సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.